చందమామ కథ దుష్టగ్రహాలు. ఒకప్పుడు జగన్మాత లోకాలను రక్షించి ప్రజలందరినీ సౌఖ్యంగా ఉంచగలిగేది. సప్తగ్రహాలను పంచభూతాలను సృష్టినంతటినీ తన అదుపులో ఉంచుకొని ప్రజలకు కష్టాలు కలగకుండా చూస్తూ ఉండేది. ఎలాగంటే భూమి మీద వర్షం తక్కువైనప్పుడు సూర్యుణ్ణి బంధించి వేసి మేఘుణ్ణి వదిలిపెట్టేది. కావలసిన వర్షాలు కురవటం వల్ల పంటలు చక్కగా పండి భూమి చల్లబడి ప్రజలు హాయిగా ఉండేవాళ్ళు. అలానే చంద్రుణ్ణి, నక్షత్రాలను, వాయుదేవుణ్ణి, సాగరరాజును సమయం కనిపెట్టి తరుణంలో వదులుతూ వాళ్ళ పని తీరగానే మళ్ళీ బంధించి వేస్తూ ఉండటం చేత లోకాలు సౌఖ్యంగా ఉండేవి. అయితే ఇంత పని చక్కబెట్టుకోవటం ఆమె ఒక్కతి వల్ల అవుతుందా? కనుక తనకు సహాయం చేయడానికి మనిషి కావాలి. ఆ మనిషి ఎవరో ఒకరైతే పనికిరాదు. తనలాగానే బాధ్యత వహించి జాగ్రత్తగా నమ్మకంగా పనిచేయగల వాళ్ళు కావాలి. అనుకోవటమే కానీ అంత నమ్మకమైన మనిషి దొరకటం మాటలా. ఒక రోజున జగన్మాత తన విమానం మీద బయలుదేరి భూలోకంలో దిగింది. వెళ్ళగా వెళ్ళగా ఆమెకు ఒక పూరిల్లు కనిపించింది. అందులో ఒక తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు. జగన్మాత దృష్టి అందాల భరిణి అయిన బాలిక పైన పడింది. తను అనుకొని ఉన్న ఏవో కొన్ని లక్షణాలు ఆ బాలికలో జగన్మాతకు పొడగట్టాయి. అందుచేతనే సుజాత దేవిని ఆకర్షించింది. జగన్మాత కనపడగానే సుజాత తల్లి తన పేదరికాన్ని గురించి వలపోసి కొనజొచ్చింది. తన కూతురైనా సుఖపడటానికి పెట్టి పుట్టలేదు కదా అంటూ వలవల ఏడ్చింది. అటువంటి సమయంలో జగన్మాత ఆమెను ఊరడించి, అమ్మా, నీ కుమార్తెకు వచ్చిన లోటు ఏమీ లేదు. ఆమెను నాతో పంపించి వెయ్యి. ఆ పిల్ల సౌఖ్యాలన్నీ నేను సమకూరుస్తాను. ఆమె ఒక మహారాణి కాగల లక్షణాలున్నాయి అనేసరికి మారో ఆలోచన లేకుండా ఆ తల్లి, అంతకంటేనా అమ్మా, ఈ మాత్రం మాట ఇంతవరకు అన్నవాళ్ళు ఎవరూ లేకపోయారు. నా కూతురు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే నాకు అదే 10,000 అంటూ సంతోషంతో అంగీకరించింది. బాలికను విమానంలో ఎక్కించుకొని తన దివ్య భవనానికి తీసుకుపోయింది జగన్మాత. ఆమె తను చేస్తూ ఉన్న పనులన్నీ సుజాతకు నేర్పింది. కొద్ది రోజుల్లో గ్రహాలను బంధించటం, వదలటం మొదలైన పనులన్నీ జగన్మాత లేకపోయినా తను చేసుకుపోగలిగిన స్థితికి వచ్చింది సుజాత. భవనానికి తూర్పు దిక్కున ఉండే 3 గదులు మాత్రం ఎన్నడూ చూడవద్దని, అటువైపు పోనే వద్దని సుజాతని జగన్మాత గట్టిగా హెచ్చరించింది. అందుకు సుజాత వెళ్ళని దేవి అని మాట ఇచ్చింది. కానైతే సుజాత దృష్టి ఎంతసేపు ఆ వద్దన్న 3 గదుల మీదనే ఉంటూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు జగన్మాత ఏదో పని మీద బయలుదేరి వెళ్ళింది. ఇదే అదునని తలచి ఆత్రంతో ఉండిన సుజాత మెల్లగా ఆ 3 గదులలోనూ మొదటి గది వద్దకు పోయి ఏముందోనని తొంగి చూచింది. ఆమె అలా చూసేసరికల్లా తలుపు సందులో నుంచి ఒక తోకచుక్క యువతలకు వచ్చి రివ్వమంటూ తారాజువ్వలాగా ఆకాశానికి ఎగిరిపోయింది. ఈ విడ్డూరం చూసి ఏమీ చేయటానికి తోచక సుజాత భయపడిపోయింది. ఇంతలో దేవి కోపంగా వచ్చి, ఇంతకాలం నా వద్ద నమ్మకంగా ఉండి ఇలా దగా చేస్తావా? నీవు చేసిన తప్పిదం వల్ల ఎప్పుడో ప్రళయకాలంలో రావలసిన తోకచుక్క తప్పించుకు వచ్చి ఆకాశం మీద ఇప్పుడు వెలిసింది. దీని ప్రభావం చేత ఇప్పుడు ఎందరో మహానుభావులు అకాల మరణం పొందుతారు. ఇంకా దేశంలో ఎన్నో అరిష్టాలు కలగబోతున్నాయి. ఇలా అయితే నీవు నా దగ్గర ఉండటానికి వీలులేదు అని మందలించింది. అప్పుడు సుజాత ఈ తప్పు క్షమించమని కోరి ఇటుపైన తిన్నగా ఉంటానని మాట ఇచ్చింది. ఈ విధంగా 1-2 ఏళ్ళు గడిచిన తర్వాత జగన్మాత మళ్ళీ ఒకసారి భవనం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న సుజాత మునుపు జరిగిన సంగతి అంతా మరచి ఈసారి 2వ గది వద్దకు పోయి మెల్లగా తలుపు ఒత్తిగించి తొంగి చూసింది. ఇప్పుడు అనేకమైన వికార స్వరూపాలతో క్షామదేవత తలుపు సందులో నుంచి తప్పించుకొని వచ్చి ఎగిరిపోయింది. వెంటనే దేవి వచ్చి సుజాత పైన ఉగ్రురాలైపోయింది. సుజాత ఈమారు కూడా అనేక విధాలా ప్రాధేయపడేటప్పటికీ దేవి క్షమించి, ఇంకొకసారి నీతి తప్పి నడుచుకున్నావంటే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే, కనుక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది. మళ్ళీ మామూలుగా తన పనులు నెరవేర్చుకుంటున్నది సుజాత.
తరువాత 2-3 సంవత్సరాలకు మళ్ళీ జగన్మాత పని మీద వెళ్ళింది. ఆమె వెళ్ళగా చూసి సుజాత, ఈ మారు ఆదమరచి ఉండను, నేను చూసినప్పుడు ఆ గ్రహం బయలుదేరగానే అది తప్పించుకోకుండా తలుపు గట్టిగా వేసేస్తాను అనుకుంటూ మూడవ గది దగ్గరికి వెళ్ళి మెల్లగా సందులో నుంచి తొంగి చూసింది. కాస్తంత సందు దొరికితే తప్పించుకుపోదామని ఎదురు చూస్తూ ఉన్న తుఫాను గ్రహం పెనుగాలి వీచుకుంటూ కెరటాలు రేపుకుంటూ ప్రళయభీకర రూపంతో ఇప్పుడు తప్పించుకుపోయింది. ఎంత ప్రయత్నించినా దానిని బయటకు పోకుండా ఆపటానికి సుజాత వల్ల కాలేదు. తక్షణమే దేవి రుద్రావతారంతో వచ్చేసి, ఇక నీవు ఇక్కడ క్షణమైనా ఉండటానికి వీలులేదు, నన్ను మోసం చేసిన ఫలితంగా నాశనమైపోతావు, పోపో అన్నది. చివరకు సుజాత ఎన్నో విధాలా ప్రార్థించగా, నీవు చేసిన తప్పిదానికి శిక్ష తప్పదు, మూగిదానివై అడవుల వెంట తిరుగుతూ ఉండు, నీకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మళ్ళీ నీకన్నీ అనుకూలమవుతాయి అని చెప్పి దేవి వెళ్ళిపోయింది. శాపం పొందిన సుజాత అడవులు పట్టిపోతూ విశ్రాంతి కోసం ఒక చెట్టు పలవలో కూర్చుంది. ఆ చెట్టు ఒక కొలను ఒడ్డున ఉన్నది. ఇంతలో ఆ ప్రక్క పట్టణాన్ని ఏలే రాజకుమారుడు వేట నుంచి తిరిగి వస్తూ కొలనులో కాళ్ళు చేతులు కడుక్కుందామని కొలను దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ రాజకుమారునికి చెట్టుపైన కూర్చున్న సుజాత ప్రతిబింబం నీటిలో కనిపించగా తల ఎత్తి చూచాడు. సుజాత చక్కదనాన్ని చూచి రాజకుమారుడు తనకు రాణిగా ఉండమని ఆమెను కోరాడు. ఆమెకు శాపమున్నదిగా మరి, కనుక నోటి వెంట మాట లేక తన సంగతి ఏమీ చెప్పలేకపోయింది సుజాత. కొత్త చేత సిగ్గుపడుతున్నదేమో అనుకున్నాడు గాని సుజాత మూగదన్న సంగతి రాజకుమారునికి తెలియనే తెలియదు. క్రమంగా సిగ్గు తీరిన తర్వాత ఆమె మాట్లాడకపోతుందా అని తలచాడు. ఎలా అయితేనేం, అతి వైభవంగా వారిద్దరికీ వివాహం జరిగింది. సుజాత అందాల భరిణి అన్నమాట నిజమే. కానీ ఎన్నాళ్లకు మాట్లాడకపోయేసరికి రాజకుమారునికి ఆమెపైన చికాకు కలిగి ఒక పూరి గుడిసె వేయించి అందులో ఉండమన్నాడు. పూరి గుడిసెలో ఒక్కతే ఉన్నప్పటి నుంచి సుజాతకు తన తప్పిదాలన్నీ ఒకటొకటే జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపం కలిగింది. తన మేలు కోరిన జగన్మాతను వరుసగా 3 సార్లు మోసం చేసిన నేరం గుర్తుకు వచ్చి దుఃఖించింది. ఈ విధంగా సుజాత పశ్చాత్తాపడేసరికి ఆమె శాపం తీరిపోయి చిలుక వలె చక్కగా మాట్లాడజొచ్చింది. ఆ రాత్రి రాజకుమారునికి ఒక స్వప్నం వచ్చింది. కలలో జగన్మాత కనిపించి సుజాత చరిత్ర అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తక్షణమే అతను పరివారాన్ని వెంటబెట్టుకుని పూరి గుడిసెకు వచ్చి చూడగా అందాల భరిణి అయిన సుజాత శాప విముక్తి కావటం వల్ల చిలుకలాగా మాట్లాడింది. రాజకుమారుడేగాక రాజ్యంలోని ప్రజలందరూ ఈ వింత సంఘటనకు ఆశ్చర్యపోయి సంతోషించారు. నాటి నుంచి సుజాత పట్టపురాణి అయి సుఖంగా ఉంది. సుజాత అయితే సుఖంగానే ఉన్నది గాని ఆమె చేసిన పొరపాటు వల్ల నాటి నుంచి తోకచుక్కలు, క్షామదేవతలు, తుఫాను గ్రహాలు మళ్ళీ జగన్మాత అదుపులోకి వెళ్ళటం మానేసి ఇప్పటికీ ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. కథ సమాప్తం.